ప్రసమ్మంతో పాటు గాంధీభవన్ లో మాట్లాడేందుకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ కోట్ల శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఫైన్ ఫైన్. ఏం చెప్తారు ఇప్పుడు మొన్నటి వరకేమో బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా వచ్చిన 3 నెలల్లోనే అంటే 6 నెలల్లోనే కూలిపోతుంది కూలిపోతుంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ కూడా స్టార్ట్ చేసింది అంటే మొత్తంగా కూడా హవాలనే నడుస్తుంది. ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ కుప్ప కూలిపోతుంది అంటున్నారు. మొత్తం వాళ్ళదే పార్టీ అనేది నియమిస్తామంటున్నారు. వాళ్ళదే బీజేపీదే మొత్తం హవా నడవబోతుంది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగా 8 రాష్ట్రాల్లో ఇంతకుముందు ఏ విధంగా అయితే కుప్ప కూలిందో ఇక్కడ కూడా అదే పడుతుంది అంటున్నారు. మరి నిజమైన ఏం చెప్తా ఏం జరగబోతుంది అసలు అసలు వాళ్ళకు బుద్ధుడిని మాట్లాడుతురా, బుద్ధి లేకుండా మాట్లాడుతురా, సమాజం మీద అవగాహనని మాట్లాడుతురా, అవగాహన లేకుండా మాట్లాడుతురా, మాకైతే అర్థం లేదు. కుప్ప కూలడానికి ఇదేమైనా పీకమేడలా లేకుంటే ఏదైనా గాలిమేడలా? ప్రజలందరూ కూడా ఒక మైండ్ సెట్ ఇచ్చి 5 సంవత్సరాలు పాలించమని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సుభిక్షంగా ఉన్న రాష్ట్రాన్ని పట్టుకొని మీరు ఏదైతే సలహాలు సూచనలు ఇవ్వవలసిన మీ బాధ్యత, అదేవిధంగా ప్రభుత్వం నడిపించేది మా బాధ్యత. సలహాలు సూచనలు లేకుండా పడగొడతా అంటే ఎవడు పడగొడతాడు? ఎందుకు పడగొడతారు? ఏమో రేవంత్ రెడ్డి గారు అంటే ఏమో తాషామాషి అనుకుంటారా? చిన్న స్థాయి నుంచి పై రియల ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన నాయకుడు, కార్యకర్తల బలమున్న నాయకుడు, డిజిటల్ మెంబర్షిప్ చేపించిన నాయకుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు, ఒక సామూహిక శక్తి అని చెప్పక తప్పదు. గడిగడికి కూడగొడతా అంటే ఈపులు చింతపండు అయితేటట్టు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు గత ప్రభుత్వంలో అనుభవించిన కష్టాలను, గత ప్రభుత్వంలో అనుభవించిన నష్టాలను చూసే కాంగ్రెస్ పార్టీకి ఆదరణ లభించి 65 సీట్లు మాకు ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా పరిపాలన ప్రజారంజకమైన పాలన చేస్తూ ఉన్నారు. 100 రోజుల్లో 35,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది. అదేవిధంగా ఏ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఇలా ప్రజల్లోకి తీసుకుపోయిన ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దక్కుతుంది, అదేవిధంగా మంత్రిమండలి దక్కుతుంది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిద్రలేని రాత్రులు గడిపిన సంగతి సందర్భంగా తెలుసుకున్నా. ప్రజా సంక్షేమ పాలనగా గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి టీ న్యూస్, అదేవిధంగా నమస్తే తెలంగాణలో మాత్రమే ఆయన ముఖం చూస్తున్నాం, కానీ ఇలా ప్రజల్లో చూస్తున్న నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు. అందుకే అలాంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్న సంగతి కూడా ఈ సందర్భంగా మనసు. మీరు ఈ విధంగానే మాట్లాడితే ఈ ఉనికి లేని టీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి కనీసం డిపాజిట్లు రావని సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నారు. ఈరోజు 14 సీట్లు గెలుచుకొని సోనియా గాంధీకి 2వ బహుమతి ఇవ్వబోతున్నాము. మొదటి బహుమతి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డదో 2వ బహుమతి 14 మంది ఎంపీలనిచ్చి 2వ బహుమతి ఇవ్వడానికి ఇలా సిద్ధంగా ఉన్నారు. ఇలా కార్యకర్తలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఇలా ప్రజల పక్షాన నిలబడి నిటారుగా కొట్లాడుతారు. ఆ రోజు ప్రతిపక్షంలో కూడా ఎట్లయితే నిటారుగా కొట్లాడినో ఇలా ప్రజారంజక మాలనాలు చేయాలని వాళ్ళు సెక్రటరియట్లోనో ఇంటికాడ వాళ్ళ యొక్క నిధులు నిర్వహిస్తుండలో ఎలాంటి అతిశక్తి లేదు. ఇప్పుడు 200 మంది రైతులు చనిపోయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరి దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేనేమంటున్నా, మీ దగ్గర ఏదైనా సమాచారం ఉంటే, నిజంగా రైతులు ఎక్కడైనా చనిపోయి ఉంటే మీరు సమాచారం ఇచ్చి మా చీఫ్ సెక్రటరీ గారికి ఏమని చెప్తా ఉన్నావు? నిజంగానే చనిపోతే వాళ్ళని ఆదుకుంటుంది ప్రభుత్వము, కానీ సహజ మరణాలను కూడా తీసుకొచ్చి దీంట్లో కలపడం ఎంతవరకు కరెక్ట్ అని సందర్భంగా అడగదలుచుకున్నాం. నిజంగా మీకు రైతులు ఎండిపోయిన పొలాల ద్వారానే కానీ ఇంకో ద్వారానే నిజంగా చనిపోతే చీఫ్ సెక్రటరీ మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాంటి సమాచారం మీ దగ్గర విలువైన సమాచారం ఉంటే మా శాంతకుమార్ గారికి చీఫ్ సెక్రటరీకి ఇస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది. అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు నీళ్ళ గురించి, ముఖ్యంగా నీళ్ళ గురించి రైతులు కావచ్చు అందరూ అలమటిస్తున్నారు అన్నారు. ఇప్పుడు జూన్ వరకు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి అంటున్నారు. మరి ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వాయర్స్ కూడా ఎండిపోయినాయి మొత్తం. మరి దీని గురించి ఇప్పుడు ఒకటే, మా ప్రకృతి వైపర్యం దాన్ని కాంగ్రెస్ పార్టీకి అంటగట్టడం అంత మంచి పద్ధతి కాదు. ప్రకృతి అనేది అది సహజం. ఖచ్చితంగా అమ్మా, ఎక్కడైతే ఇప్పుడు తాగునీటికి కానీ సాగునీటికి కానీ ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. అవసరం అనుకుంటే ట్యాంకర్లను పెట్టి ఇలా మరి గ్రేటర్ హైదరాబాద్ని కానీ అదేవిధంగా పంట పొలాలే కానీ ఏదో రకంగా నీరు వసతి ఇప్పటి వరకు అయితే రాలేదు. భవిష్యత్తులో ఒకవేళ కరువు ఏర్పడితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ముందుంటుంది. రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా రైతు ప్రభుత్వం ఇది. రైతుల పక్షాన పోరాడిన ప్రభుత్వం గతంలో రైతులకు అనుకూలమైన
ఏదైతే ప్రభుత్వమో మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు, ఉన్న రోజుల్లోనే 34,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా రాబోయే రోజులలో ఇప్పుడు అది రాష్ట్రంలో కోడ్ ఉంది కాబట్టి మిగతా ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం. టీఎస్పీసీని ప్రక్షాళన చేసినాం మేమే. టీఎస్పీసీ ద్వారా గ్రూప్ 1 నోటిఫికేషన్లు, గ్రూప్ 2 నోటిఫికేషన్లు కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్రంలో 2 జూన్ మొదలు పెడితే 17 సెప్టెంబర్ వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీలని భర్తీ చేయడమే ప్రభుత్వం ఉందని ఏకైక లక్షణం. రైట్ అండి, ఇప్పుడు మీరు ఎందుకని ఇంత లేట్ అవుతుంది? అభ్యర్థులను ఇంకా 3 ప్రకటించాల్సి ఉంది, 3 ఎందుకని లేట్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యము ఎక్కువ ఉన్న పార్టీ, చాలామంది ఆశావాహులు ఉంటారు కనుక వాళ్ళందరినీ ఒప్పించి నొప్పించి అదేవిధంగా వాళ్ళను ఒక ఎవరికైనా టికెట్ ఇస్తే ఇంకా ఇద్దరు ఉంటారు, వాళ్ళకి ఏ విధంగా అడ్జస్ట్ చేయాలని ఒక చర్చల ద్వారా ఈ రోజు రాత్రికి లేదు రాత్రికి కంప్లీట్ అయ్యి పూర్తి లిస్టు బయటకు వస్తుంది. మీరు మరి ఇప్పుడు కూడా ప్రధాన పార్టీలు 3 కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఎవరికి ఎంత వచ్చేటువంటి అవకాశం ఉందంటారు? ముఖ్యంగా మీరు ఎంత ఆశిస్తున్నారు? మేము 17 స్థానాల్లో 14 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. లేదు అదంటే ఏం లేదు, ఎక్కడ కూడా అలాంటిది లేదు. మీ ఎంఐఎం సపోర్ట్ చేస్తే మా క్యాండిడేట్ ఉండడా? మా క్యాండిడేట్ ఉండాలి. హైదరాబాద్లో ఇప్పుడే మా వివరాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి గారితో చర్చలు జరిగినాయి. ఖచ్చితంగా హైదరాబాద్కు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండబోతుండు కనుక ఎవరితో మాకు లోపాయికి వారి ఒప్పందం కానీ ఎవరితో కానీ ఈ అలయన్స్ కానీ ఉండవు. 17 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉండి తీరుతారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కూడా అంటే ప్రతి ఆయన పెట్టేబడ్డ ప్రతి మీటింగ్లో కూడా ఇదే చెప్తున్నారు. ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారు అనేటువంటి వ్యాఖ్యలు చేరబోతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఎందుకు చేరబోతున్నారు బీజేపీలకు? ఇలా 65 మంది శాసనసభ్యులు శాసనసభలో ఉండి ముఖ్యమంత్రి గారు మంచి ప్రజారంజకమైన పాలన జరుగుతున్న ఈ సమయంలో ముఖ్యమంత్రి గారు బీజేపీలో పోయే కర్మ ఏమొస్తుంది అంటున్నా? ఈ ఆ సన్యాసులకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? బీజేపీలో పోవాల్సిన అవసరం మాకేముంటుంది? బీజేపీలో కనీసం ఉనికి లేదు. గతంలో ఎన్నికల్లో 104 సీట్ల డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఇలా రేవంత్ రెడ్డి గారు బీజేపీలో పోతాన్ని ఏ ముఖం పెట్టుకొని అంటారు? అవసరం అంటే నిటారుగా కొట్లాడి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైనా రాష్ట్రానికి రావాల్సిన ఏదైనా హక్కులు ఉన్నాయో హక్కుల కోసం పోరాటం చేస్తాం కానీ బీజేపీ కలిసే ప్రసక్తే లేదని సందర్భంగా చెప్పదలుచుకున్నారు. మీరు ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మొత్తంగా కూడా మీదే అంటున్నారు, అంటే వాళ్ళు ఏదైతే వ్యతిరేకించారో 3 నెలల్లో కూలిపోతుంది, 100 రోజులు కూడా మీరు పాలించలేరు అన్నారు. మీరు అన్నింటినీ దాటుకుంటూ కూడా ఈ రోజు వరకు వచ్చారు సక్సెస్ఫుల్గా. ఈ రోజు ప్రభుత్వంగులో అన్నారు వాళ్ళ పార్టీలు. రేపు రాబోయే 4 జూన్ నాడు చూస్తాం ఏ విధంగా కుప్ప కూలిపోయి సముద్రం కలుస్తాయి. మనమే చూస్తాము. కాంగ్రెస్ పార్టీ ఇవాళ పుట్టింది కాదు, 130 సంవత్సరాల నుంచి పుట్టింది. ఇక్కడ ఉన్నది రేవంత్ రెడ్డి అనే సంగతి మర్చిపోవద్దు. కనుక వాళ్ళు మాట్లాడే అవాకు చెవాకులు రేపు ప్రజలు గమనించి వారు సరైన సమయంలో సరైన వాదన పెడతారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. స్టేట్ వైజ్గా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా కూడా ఇక్కడికి గాంధీ భవన్కి విచ్చేశారు. ఒకసారి మనం మాట్లాడడం వాళ్ళతో ఏం చెప్తారు? నమస్తే అండి, మీ పేరు? నా పేరు దేవరకొండ శ్రీనివాసరావు, రాష్ట్ర నాయి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. సార్, ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ మాట్లాడుకుంటే మీరు అంటే అధికార పక్షంలోకి రాకముందు నుంచి కూడా మీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉందో, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు అంతా కూడా వ్యతిరేకించడం కావచ్చు, ఆరోపణలు చేయడము అన్నీ కూడా రకరకాలుగా వాళ్ళు ప్రయత్నించారు, అంటే కాంగ్రెస్ పార్టీ రాకుండా చేశారు. మొత్తానికి మీరు అధికార పక్షంలోకి వచ్చారు, వచ్చినప్పటికీ కూడా వాళ్ళ విమర్శలు అనేది ఆగట్లేదు. అంటే ఒక 3 నెలల్లో కుప్ప కూలిపోతుంది, 6 నెలల్లో కుప్ప కూలిపోతుంది అంటూ కూడా మాట్లాడడం జరిగింది, మనం విన్నాము. ఇదంతా ఒకేత అయితే ఇప్పుడు బీజేపీ నుంచి కూడా బీజేపీ వాళ్ళ నాయకులు కూడా ఇప్పుడు మళ్ళీ వాళ్ళు అంటున్నారు, అంటే ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉండదు ఇక మీదట, కనుమరుగైపోతుంది, కుప్ప కూలిపోతుంది మొత్తంగా అంటున్నారు. బీజేపీదే ఇంకా రాబోయే కాలంలో మొత్తంగా బీజేపీదే హవా అంటున్నారు. మరి ఏం చెప్తారు? మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము చెప్పదలుచుకుంది ఏంటంటే పకడ కాల్లో రేతి కాల్లో కనకవద్దు, మంచిగా ఆలోచన చేసి ఆలోచనతో మాట్లాడితే బాగుంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని కోరుకొని జనమంతా ఓట్లేసిన ప్రభుత్వం ఇది. అదే టీఆర్ఎస్ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం రావాలి అని కొమ్మక్కైన మనుషులైతే ఖచ్చితంగా ఆ పార్టీలకు ఓట్లేసేవాళ్ళు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీకే, కాంగ్రెస్ పార్టీకే ఎందుకేశారు? ఒక రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న విశ్వాసం. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది ప్రజల్లో. రాహుల్ గాంధీ గారన్నా, సోనియా గాంధీ గారన్నా, ఆ కుటుంబాలన్నా, 8 రాష్ట్రాల్లో కుప్ప కూలిందని ఇక్కడ కూలిద్దాం మేడం? కూలాల్సిన వాళ్ళు అంటారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమైనా చెప్తుంటాయి, కానీ కుప్ప కూలాల్సిన అవసరం ఏమొచ్చిందని మీరు చెప్పండి.
కుప్పకూలాల్సిన అవసరం ఏమీ లేదు. రేవంత్ రెడ్డి గారు సజావుగానే పరిపాలన చేస్తున్నారు. మాకు తెలిసిన పరిధిలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఖచ్చితంగా రాబోయే రోజులు కూడా రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ఉంటారు, తదుపరి 5 సంవత్సరాలు కూడా మళ్ళీ ఆయన గారే ఏకగ్రీవంగా ఉంటారని మేము అనుకుంటున్న ప్రజల దృష్టిలో మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈరోజు ఈయన గాంధీ భవన్కి వచ్చిన విశేషం ఏంటంటే, మేము నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, అదేవిధంగా మా అధ్యక్షులు ఉన్నారు, గౌరవ అధ్యక్షులు ఉన్నారు, ఇక మిత్రులు మా మిత్రులు బృందం అంతా ఉంది ఇక్కడ రాష్ట్ర బృందం. ఇక్కడికి వచ్చింది ఏంటంటే, మాకు నాయ బ్రాహ్మణ ఫెడరేషన్ ఇంతకు ముందుంది, దాన్ని కేసీఆర్ గారు వచ్చాక నిర్మూలించారు. మా నాయ బ్రాహ్మణ సరైన అవకాశాలు లేకుండా చేశారు. దాన్ని మేము పునరుద్ధరించుకోవడం కోసం మేము మా వంతుగా కృషి చేసుకొని మేము మా రేవంత్ రెడ్డి గారిని కానీ, భట్టి గారిని కానీ, మరి అదేవిధంగా ఉన్న మినిస్టర్స్ కానీ, పొన్నం ప్రభాకర్ మా కలిశారు, పొన్నం ప్రభాకర్ గారు కలిశారు, మేము వారికి చెప్పడం జరిగింది, మా సమస్యలు వివరించడం జరిగింది, సానుకూలంగా స్పందించారు, చేస్తానన్నారు. మా కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. మేము కూడా ఆ దిశగానే వాళ్ళని అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా చేస్తా అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము కూడా గట్టిగా ఒత్తిడి చేయటం లేదు. మేము ఇది తదుపరి పరిణామం మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తాం వాళ్ళని. ఇప్పుడు కవిత అరెస్ట్ మీద మీ స్పందన ఏ విధంగా ఉంది? కవిత గారు అంటే, ఇప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే, ఏరికోరి ప్రజలు ఎన్నుకున్నారు, సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఇవ్వడం జరిగింది. 4 కోట్ల ప్రజలు తెలంగాణ కాకుండా కేవలం 4 కుటుంబం కోసమే తెలంగాణ పాలన చేశారు. వాళ్ళు చేసిన పాపాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి. ఈరోజు వాళ్ళు చేసిన అవినీతి, వాళ్ళు చేసిన అధర్మమే కవిత జైలు పాలైపోయింది. అంతే కదండి, కంపల్సరీ వాళ్ళు చేసిన అవినీతి బయటపడుతుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు మీరు ఇందాక ఒక క్వశ్చన్ చేశారు, 3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పేసి ఆరోపణలు చేస్తారు. అలా ఆరోపణలు చేసిన వాళ్ళే ఈరోజు కాంగ్రెస్లోకి వస్తారు కదా. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ గతంలో అంటే 200 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉండే, అలాంటి రాష్ట్రాన్ని 1 కోటి రూపాయలు అప్పులు చేశారు. అప్పులు చేశారని మీరు చెప్తున్నారు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమంటున్నారు మీరు చూస్తూనే ఉంటారు రోజు న్యూస్లలో. ఓ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా 3 నెలలు కాలేదు అంటే మొన్నటి వరకు అన్నమాట, 3 నెలలు కాలేదు, దాదాపు 100 కోట్ల అప్పు చేసి పెట్టింది ఈ తెలంగాణ రాష్ట్రం మీద అని కూడా చెప్తున్నారు. మేడం, వాళ్ళకి ఇప్పటికి టీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పటి కూడా ఏంటంటే, వాళ్ళు అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారు. అధికారం పోయింది, ప్రజలు బుద్ధి చెప్పిననే ఇంగిత జ్ఞానం వాళ్ళకి లేదు. ఆల్రెడీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై 4 నెలలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన 6 గ్యారంటీల హామీలు కూడా ఖచ్చితంగా 100 రోజులు అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్కటి కూడా హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇవ్వలేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, ఇవ్వలేదు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, ఇలాంటి హామీలు కూడా నెరవేర్చలేదు. ఇలా ప్రజలు కూడా కర్ర కావచ్చు వాత పెట్టిండ్రు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీలు ప్రధానంగా ఆరోపిస్తుంది అంటే వాక్యాలు చేస్తున్నారు, ఆరోపణ కాదు కానీ, ఇప్పుడు ఎన్నికల అనంతరం కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు బీజేపీలో కలవబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి, ఇదంతవరకు నిజమంటారు? లేదండి, ఇప్పుడు 100% లేవు. ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తారు, గతంలో అతను మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నాడు కదా, కాంగ్రెస్లో ఉండి రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా పోయి బీజేపీలో పోయి కలిసిండు, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి తట్టుకోలేక లేనిపోయిన ఆరోపణలు చేస్తుండ్రు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పింది, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీని టచ్ చేయమని చెప్పి చెప్తుండ్రు. కార్యకర్తలు కూడా ఎవరు ఊరుకోరు కదా. ఎందుకని ఇప్పుడు అంటే దాదాపు ఇంకా 3 అభ్యర్థుల్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది, ఇంకా ఎందుకని లేట్ అవుతుంది? అధిష్టానం నిర్ణయం అండి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటారు, అది సీఎం గారికి హైకమాండ్ గారు తెలుసు. మరి 100 రోజులు కూడా నిలబడదు అన్న మీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు దాదాపు కూడా వచ్చి 4 నెలలు అవుతుంది, మరి ఈ సందర్భంగా మీరు మీ ప్రతిపక్షాలకు ఏం చెప్పదలుచుకున్నారు? ప్రతిపక్షాలకు కూడా చెప్తున్నాం, ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 14 నుండి 15 సీట్లు ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లు గెలిచాయి. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మేలు చేసిందా కీడు చేసిందా అని చెప్పి సోటు ద్వారా వాళ్ళే తీర్పునిస్తారు కదా. బీజేపీ కానీ బీఏపీ చేసిందా, టీఆర్ఎస్ చేసిందా, కాంగ్రెస్ చేసిందా, రాబోయే ఎన్నికల ఫలితాలు నిదర్శనంగా చూపెడతాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 1200 మంది రైతులు కూడా చనిపోవడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. ఇప్పుడు నీళ్ళ గురించి, ఇప్పుడు అన్ని రిజర్వాయర్స్ కూడా ఎండిపోతున్నాయి, మొత్తం వాటర్ లేవు. మొన్నటి వరకు అధికారంలో ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం, వాళ్ళ పాలన సాగింది. ఇప్పుడు మన డిసెంబర్ అధికారం వచ్చింది, ఇప్పుడు అవును వాళ్ళు చేసిన మేడం వాళ్ళు చేసిన దొంగతనం మేము ఆరోపణలు చేయముందుకే వాళ్ళు దొంగ అన్నట్టు మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటి వరకు వాళ్ళే కదా అధికారం ఉంది, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది అది కుంగిపోయినాయి,
ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కవిత గారు ఏం చేశారు, ఎటువంటి తప్పు చేయలేదని చెప్పేసి అన్నారు. జైలు పోయింది, ఒకప్పుడు ఉండడానికి ఇల్లు లేదు అన్నది. ఇప్పుడు కవిత గారు ఒక మాట మాట్లాడండి, అంతకుముందుకి ఏమన్నా నాకు ఉండడానికి ఇల్లు కూడా లేదన్నది, 20 లక్షల గిఫ్ట్ వాచ్ అన్నది, ఇవాళ సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటుంది. కడిగిన ముత్యం ఏది ఉంటే ఏడి వాళ్ళు వాళ్ళని చేయలేస్తారండి, వాళ్ళు చేసిన అవినీతి ఉంటేనే కదా. అది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా, సానుభూతి కోసం బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న డ్రామా, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి. ప్రజలు తెలియకలేదండి, అంత ఈజీగా నమ్మరు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే పార్టీ అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. రాబోయే రోజులు కూడా ఖచ్చితంగా 14 నుండి 15 సీట్లు ఎంపీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తాయి. మొన్నటి వరకు ఎవరితో ఉంటుందండి ఎంఐఎం? బీఆర్ఎస్ తోటి కదా ఉన్నది. దానికి ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ సూచన మేరకు ఏఐసీసీ నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజలు కూడా కేవలం చేయి గుర్తు రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని చూసి ఓట్లు ఇస్తారు.